రేషనాలిటీ హేతుబద్ధత లేనటువంటిది ఏదైనా నిలబడదు ప్రపంచంలో అవునండి రేషనాలిటీ హేతుబద్ధత ఆ రెండు లేనిది ఏదైనా ఈ ప్రపంచంలో నిలబడదు నేను కూడా ఈ కమ్యూనికృష్ట బురదలో కొంతకాలం పొరలేనండి జీవిత ప్రథమాంకంలో కానీ చాలా ఎర్లీగానే అక్కడ ఉన్న రేషనాలిటీ అక్కడ ఉన్న హేతుబద్ధత ఆ రెండింటిని గమనించి ఆ వ్యవస్థ మీద అల్పాచమనం చేసి బయటకు వచ్చేసాను ఆ వ్యవస్థ మీద నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆ వ్యవస్థలోని కుక్కలు ఇష్టం వచ్చినట్లు మురిగినప్పుడు నేను వచ్చి మాట్లాడుతున్నాను మీకు తెలుసు నేను క్రైస్తవ మతోన్మాదుల మీద కూడా మాట్లాడుతూ ఉంటానని నేనే కాదు చాలామంది క్రైస్తవ మతోన్మాదుల గురించి మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో కానీ వాళ్ళందరికీ నాకు ఒక తేడా ఉంది వాళ్ళందరూ కూడా క్రైస్తవ మతోన్మాద శరాఘాతానికి గురై బయటకు వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ క్రైస్తవ మతోన్మాదం మీదే మాట్లాడుతున్నారు నేను ఈ కమ్యూనికృష్ట శరాఘాతానికి గురయ్యాను కాబట్టి దాని మీద కూడా మాట్లాడుతున్నాను సరే ఇంకా ఏం మురుగుతుందో చూద్దాం అయ్యా స్వామి సూర్య భగవానుడికి నీళ్ళు సమర్పిస్తున్నాం ఈ నీళ్లు ఆయన పాదాలు అడుగుతాయని ఈత నాడు సంధ్యావందనం గురించి మాట్లాడుతున్నాడు ఈ వీడియో చూస్తున్న బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే నాకు ఒక్క మాట చెప్పండి మీరు సంధ్యావందన కాలంలో ఇచ్చే ఆర్గ్యం సూర్యభగవానుడి కాళ్ళు కడుగుతాయని మీరు ఇస్తున్నారా నాకైతే తెలియదు ఈ సునకానికి అయితే అసలు తెలియదు అనుకోండి అది వేరే సంగతి ఆయన ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళండి ఆయన చెరువులోకి దిగి నీళ్ళు బయట గుప్పడం మొదలుపెట్టండి దోశలతో వీళ్ళు పైకి గుప్తురు కదా ఈయన కిందికి గుప్పడం మొదలుపెట్టింది వినటానికి విల్లింగ్గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు వాళ్ళు స్నానాలు ముగించుకొని వచ్చేటప్పుడు ఏం చేస్తున్నావురా రా బాబు అని అడుగుతారు అడుగుతారు మీ స్క్రిప్ట్ అలా రాసుకున్న తర్వాత వాళ్ళు అడగకుండా ఉంటారా మా ఊరు డెబ్బై కిలోమీటర్లు ఉందండి నీళ్లు మా ఊళ్ళో చెరువు నిండిపోయింది ఈ నీళ్లు గుప్పుతున్నాను మా చెరువు నిండుతుంది మాకు పొలాలు పండుతాయి అన్నాడు ఏంటది ఇది ఏం మాట్లాడుతున్నా ఏంటది ఇది ఏం మాట్లాడుతున్నా వీడిని మనం ఇలాగే నిలవరించకపోతే వాడికి నచ్చింది మాట్లాడుతూనే ఉంటాడు వీడు ఎటువంటి వాడు అంటే మీరు పోసిన మూత్రంలో ఈత కొట్టే రకం సంజయ్ వందనం సమయంలో మీరు నీళ్లు కిందికి పోస్తారు కదా అందుకని వీడు అడ్డంగా ఇసురుతున్నాడట అట నీళ్ళని ఎందుకంటారు ఆడే చెప్తాడు శుద్ధం ఆగండి వాళ్ళు నవ్వివరే నువ్వు గుప్పేది చేతులతో రా స్వామి ఈ చేతులతో అయ్యేది ఎప్పుడు నీళ్ళు పోయేదెప్పుడు చెరువు నిండేదెప్పుడు నీ పొలం బారేది ఎప్పుడు రా మీకు తెలుసు విజ్ఞుడు మూర్ఖులతో వాదనకు దిగరు కానీ వీడు హైందవాన్ని సంఖ్యావందనాన్ని అవమానపరచడానికి అటువంటి సీను క్రియేట్ చేస్తున్నాడు అప్పుడైనా అన్నాడు వరే డెబ్బై కిలోమీటర్ల దూరం ఉన్నదానికే నీళ్ళు పోయినప్పుడు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి గారికి ఎట్లా పోతాయి రా మీ నీళ్ళు అన్నాడు అదేండి నేను ఇసిరే నీళ్లు డెబ్బై కిలోమీటర్లు వెళ్ళకపోతే నువ్వు ఇచ్చే నీళ్లు లక్షల కిలోమీటర్లు వెళ్తాయా అని అడుగుతున్నాడు దీనినే రేషనాలిటీ అంటారట మరి లక్షల దూరంలో ఉన్న సూర్యుడు నాకు కనబడుతున్నాడు సూర్యుడి వేడి నేను అనుభవిస్తున్నాను మరి పక్కనే డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆడి ఊరి వీడికి ఆడి ఊళ్ళో జరిగేది వీడికి వినపడుతుందా వీడు విసిరే నీళ్లు పక్కనే డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న వాడి ఊరి నేల మీద పడుతుందా మరి నేను ఆర్గ్యం ఇచ్చినప్పుడు ఆ నీళ్ల మీద ఆయన వెలుతురు పడుతుంది తదనంతరం ఆ నీళ్ళే ఆవిరయ్యి ఆకాశంలోకి వెళ్ళి మళ్ళా నీరుగా మారి పొలాలలో అది వానగా పడుతుంది ఆ నీటిలోని కొంత నీరు ఆకాశంలోకి వెళ్ళి ఆక్సిజన్ హైడ్రోజన్గా విడిపోయి ఆక్సిజన్ ఆక్సిజన్ నాసిగా రంధ్రాల గుండా నా శ్వాసనాల గుండా నా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి నా రక్తంలోకి ప్రవహించి నా జీవంగా మారుతుంది మరి వాడు ఇసిరే నీళ్లు వాడి ఊరికెళ్ళడం కాదు వాడి జోబులో ఉన్న క్వార్టర్ బాటిల్లో పడి తాగడానికి అనువవుతుందా ఏమీ అవ్వదు సంధ్యావందనం అంటే నైంటీ ఎంఎల్ గ్లాసులో కలుపుకునే నీళ్లు కాదని ఈ మూర్ఖుడికి తెలీదు అరే బాబా కదిరికృష్ణ నీ దగ్గర నిబ్బు బాటిల్ ఉంటే చెప్పు నేను వస్తాను అది ఎలాగా రెండు ప్లాస్టిక్ గ్లాసులు రెండు వాటర్ ప్యాకెట్లు కొనుక్కొని వస్తాను ఇద్దరం కలిసి ఆ నిప్పుని రెండు నైంటీ ఎంఎల్స్గా కలుపుకొని తాగుదాం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వద్దాము అనుకుంటే రాకండి ఎందుకంటే అతను పోకెట్లో ఉంది కేవలం వాటర్ బాటిల్ మాత్రమే మీరు కూడా వస్తే అది సిక్స్టీ ఎంఎల్ అవుద్ది మినిమం నైంటీ ఎంఎల్ లేకుండా ఏమీ ఎక్కదు సంజ్యావందనం అంటే నైంటీ ఎంఎల్ గ్లాసులో నీళ్లు కలుపుకోవడం అని అనుకుంటున్నాడు అది కాదని అడిగి చెప్పాలి కదా అందుకనే రెండు వాటర్ ప్యాకెట్లు గ్లాసులు అట్టుకెళ్తున్నాను అంతేగాని ఇంకేమీ కాదు మా కదిరిగారితో మందు కొట్టడానికి వెళ్తాను కాబట్టి ఈ యాలకి ఇంకా నన్ను వదిలేయండి